సాహితీ మిత్రులందరకు హృదయపూర్వక నమస్కారాలు. కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీరు ఆత్మీయ మిత్రులు, ఉత్తమ సాహితీవేత్త, ఉత్తమ బాలకథా సాహితీవేత్త, నిరంతర సాహితీ సేవకులు డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారు రచించిన గ్రీష్మంలో వసంతం కథల సంపుటి నుండి విందు భోజనం అనే కథ విందాం. ఈ కథ 12 జూలై 2000 సంవత్సరంలో సంఘమిత్ర వారపత్రికలో ప్రచురితం. విందాం మరి డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారు రచించిన విందు భోజనం కథ మీకోసం. అమ్మాయి, కాస్త తినడానికి ఏమైనా ఉంటే పెట్టవే, అడిగింది అరుగు మీద చతికిలబడుతూ కాంతమ్మ. ముడతలు పడ్డ శరీరంతో, ఎముకల గూడుకు తగిలించిన తోలు తిత్తిలాంటి ఆకారంతో ఉన్న కాంతమ్మ ఒకప్పుడు అందమైన శరీర సౌష్ఠవంతో, బలమైన కండపుష్టితో, ముగ్గురు కొడుకులకు తల్లిగా, ముచ్చటగా సంసారం నెట్టుకొచ్చిన కాంతమ్మ భర్త కాలం చేయడంతో కొడుకులు కాస్త ఉద్యోగాల్లో స్థిరపడి భార్యా బిడ్డలతో తలో పట్టణంలో కాపురాలు పెట్టేసుకున్నారు. దాంతో కాంతమ్మ కొడుకులకు భారం కాని భారంగా తయారైంది. వంతుల వారి 4 నెలలకో కొడుకు దగ్గర ఉంటూ సంవత్సరాల బ్రతుకు పండిని లాక్కుపోతోంది. ఇలా అందరూ ఉన్న అనాథ కాంతమ్మని పక్కింటి పళ్ళాలమ్మే అప్పుడప్పుడు ఆకలి బాధలో ఆదుకుంటుంది. ఆ ఆశతోనే అక్కడికి వచ్చింది. ఆమె మాట వినగానే తర్వాత తీరుబడి అయ్యాక తిందామని దాచిపెట్టిన చపాతీలు గుర్తుకొచ్చే పల్లాలమ్మకు. ఆ 2 చపాతీలు తీసి కాంతమ్మ చేతికి అందించింది. 2 నిమిషాల్లో ఆవిడ అవి తినేసింది. అప్పుడు కాస్త స్థిమిత పడ్డట్టు గోడకు జారబడి కూర్చుంది కాంతమ్మ. అమ్మా, నా ప్రాణాలు నిలబెట్టావు, నీ కడుపు చల్లగుండా. వచ్చే జన్మంటూ ఉంటే నీ కడుపును పుట్టి నీ రుణం తీర్చుకుంటానే. ఇదేం జబ్బు అర్థం కావడం లేదే తల్లి. ఎంత తిన్నా కడుపులో ఏదో వెలితిగానే ఉంటుంది, కానీ అది ఆకలి కాదు. దీంతో కోడళ్ళ దగ్గర సిగ్గుతో చచ్చిపోతున్నాననుకో. నేను వండి వడ్డించేదాన్ని, అలాంటిది ఇప్పుడు వేరే వారి దగ్గర అడగలేకపోతున్నాననుకో. ఆ రోజుల్లో అసలు తినాలనిపించేదే కాదు, ఇప్పుడు ఈ ఆకలికి ఆగలేకపోతున్నా అని చెబుతున్నప్పుడు ఎండిపోయి ముడతలు పడిన ఆమె చెంపల మీదుగా కన్నీటి బొట్లు జలజలా జారాయి. ఒకసారి కాంతమ్మ కోడలు కావ్యతో పల్లాలమ్మ అదే విషయం చెప్పింది. పిన్నిగారికి ఒంట్లో తేడా చేసినట్టుంది, ఓసారి డాక్టర్కి చూపించకూడదు అంది. దాంతో కావ్య మొహంలో ఒక్కసారిగా రంగులు మారాయి. రోగము కాదు, పాడు కాదు, వయసు మళ్ళింది కదా, దాంతో అన్నీ పుట్టుకొస్తాయి. అయినా ఈ రోజుల్లో డాక్టర్లకి చూపించాలంటే మామూలు విషయమా? మేం వేలకు వేలు సంపాదిస్తున్నామా ఏమిటి? పిల్లల చదువులు, సంసారం ఖర్చులతో భారంగా ఉంది. అయినా ఆమె గారికి మేమొక్కరమేనా? ఇంకా 2 కొడుకులున్నారు కదా అంటూ మొహం అంతా కళ్ళు చేసుకుంది కావ్య. ఇక ఆమెని ఆ విషయం అడగడం దండగా అనుకుంది పల్లాలమ్మ. అలా కొన్నాళ్లు కాలచక్రం తిరిగిపోయింది. కాంతమ్మ పిన్ని కనిపించి చాన్నాళ్ళయింది. ఏమైందో తెలుసుకోవాలని ఆతృతతో అటుగా వెళ్ళింది పల్లాలమ్మ. అక్కడ ఇంటి పక్కన వసారాలో నులక మంచానికి అంటుకుపోయి కనిపించింది ఆవిడ. ఏమైంది పిన్ని, ఇలా అయిపోయావు అంది ఆతృతగా పల్లాలమ్మ. నూతిగట్టు మీద నుంచి జారిపడ్డానే తల్లి, కాలు వాచిపోయింది, అస్సలు నడవడం లేదు, ఎక్కడికి కదలలేకపోతున్నా, చివరికి నా బతుకు ఇలా అయిపోయింది అంటూ కళ్ళమ్మంట నీళ్లు కార్చింది కాంతమ్మ. అదేమిటి పిన్ని అలా అంటావు, మేమందరం లేము, తగ్గిపోతుంది, వారం 10 రోజుల్లో మామూలుగా నడిచేయో అంది పల్లాలమ్మ అభయంతో కూడిన అనునయంతో. అది కాదే తల్లి, కాలు సరిగ్గా ఉంటే మీ ఇళ్ళకొచ్చి ఏదో ఒకటి తింటూ ఉండేదాన్నే అంది. ఏదో చెప్పబోయి చెప్పలేక. అదేమిటి పిన్ని అంత మాట, దాందే ఉంది, ఇక నుంచి నేను వస్తూ ఉంటానుగా, ఇన్నాళ్ళు నువ్వు ఊళ్ళో లేవేమోనని రాలేదు, నేను వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తెస్తానుగా అంది బుజ్జగింపుగా పల్లాలమ్మ. అలా 2 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయాన్నే కాంతమ్మ పిన్ని చచ్చిపోయిందని పిడుగులాంటి వార్త వింది పల్లాలమ్మ. కాంతమ్మది ఖచ్చితంగా ఆదరణ లేని చావే అని తెలుసు. అయినా ఏం చేయగలదు, అయ్యో పాపం అనుకోవడం తప్ప. వదినగారు, వదినగారు అంటూ తలుపు తట్టిన శబ్దం విని తలుపులు తెరిచిన పల్లాలమ్మకు కాంతమ్మ కోడళ్లు కనిపించారు. రేపు మా అత్తయ్య గారి పెద్ద కర్మండి, మీరు తప్పకుండా రావాలి, అన్నయ్య గారిని పిల్లల్ని కూడా తీసుకురండి అని చెప్పి హడావుడిగా వెళ్ళిపోయారు వాళ్ళు. కాంతమ్మ గారి అబ్బాయి ఇల్లు, ఇంటి ముందు 100కు మించి మోటార్ సైకిళ్లు, 100కు లోపు కార్లు, బారులు తీరి గుంపులుగా ఉన్నాయి. చుట్టూ షామియానాలతో,
వచ్చేపోయే వారితో ఇల్లు కళకళలాడిపోతూ ఉంది. అందరి తరపు నుంచి వచ్చిన చుట్టాలు, మిత్రులు, పాత జ్ఞాపకాలు, కొత్త పరిచయాలతో కబుర్లాడుకుంటున్నారు. ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకుంటూనే కాంతమ్మ కొడుకుల గురించి చెప్పుకుంటున్నారు. కొడుకులకి తల్లంటే ఎంత ప్రేమో. ఆవిడ పోయాక కూడా ఆవిడ మీదున్న అభిమానం పోగొట్టుకోకుండా ఇంతేసి ఖర్చు పెట్టి ఇంత ఘనంగా చేస్తున్నారు ఈ కార్యం. కొడుకులంటే అలా ఉండాలి. ఆ పుణ్యాత్మరాల్ని బ్రతికున్నప్పుడు ఇంకెంత ఘనంగా చూశారు. ఇలాంటి కొడుకుల్ని కన్న తల్లి నిజంగా పుణ్యలోకం వెళ్తుంది. షామియానాలో ఒక మూల నుంచి వినిపించిన ఆ మాటలకి పల్లాలమ్మ పొంగి వచ్చిన నవ్వును తనలోనే దిగమింగుకుంది. అంతలోనే భోజనాలకు లేవండి అని ఎవరో తొందర పెట్టడంతో అటుగా వెళ్ళింది. టేబుల్ ముందున్న ఖాళీ కుర్చీలో కూలబడింది. భోజనాలు పెట్టడం ప్రారంభమైంది. వద్దండి వద్దు అంటున్న భారీగా వడ్డనలు సాగుతున్నాయి. పాలకొవ్వ, రవ్వ లడ్డు, మైసూర్ పాక స్వీట్లు, డాల్డా, ఘుమఘుమల బిర్యానీ, 4-5 రకాల కూరలు మిసమిసలాడిపోతున్న అన్నంతో పల్లాలమ్మ ముందున్న విస్తరాకు నిండిపోయింది. అందులో ఒక స్వీటు తీసుకుందామని చేతిలోకి తీసుకుంది. ఎదురుగా అందంగా కట్టించిన ఖరీదైన నిలువెత్తు ఫోటోలో పూల దండల మధ్యలోంచి ముడతలు పడ్డ ముఖంతో, అమాయకపు చూపులతో కాంతమ్మ పిన్ని ముఖం కనిపించడంతో ఆ స్వీటు ముక్క అలాగే పెట్టేసింది. తినబుద్ధి కాక. సమాప్తం. ఇంతవరకు మీరు విందు భోజనం కథ విన్నారు. ఈ కథ సంఘమిత్ర వారపత్రిక 12 జూలై 2000 సంవత్సరంలో ప్రచురితపడింది. ఈ కథ మీద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని చక్కని కామెంట్ రూపంలో తెలియచేస్తారని కోరుకుంటూ మళ్ళీ భాగంలో మరొక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు, శుభమస్తు, స్వస్తి.